చిత్తూరు జిల్లా పీలేరు మండలం ముడుకుల వేముల గ్రామం కుమ్మరపల్లెకు చెందిన గుర్రాల బాలకృష్ణ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోహత్యలను ఆపాలని గోమాత అంటే తల్లితో సమానమని జై భారత్ జై గోమాత అంటూ నినాదంతో తిరుపతి శ్రీహరి పాదాల చెంత నుండి సైకిల్ యాత్ర చేపట్టారు. మార్చి 18న తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుండి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. నేడు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. త్వరలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని వినతి పత్రం సమర్పించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గోమాతను దేవతలా పూజిస్తారని అలాంటి దేవతను గోహత్యలు చేస్తున్నారని అవి పూర్తిగా నిషేధించి జాతీయ జంతువుగా ప్రకటించాలని బాలకృష్ణ అన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. నా పేరు గుర్రాల బాలకృష్ణ. తిరుపతి నుంచి శ్రీవారి పాదాల దగ్గర నుంచి నేను సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. గోమాత హత్యను నిషేధించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి తిరుపతి నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. మార్చి 18వ తారీఖున మొదలుపెట్టాను. ఈరోజు ఏప్రిల్ 26 తారీఖున ఈరోజు జంతర్ మంతర్ దగ్గరికి, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి ఇక్కడ చేరుకున్నాను. నా స్పందన, నా ఆవేదన గోమాత గోడు ఖచ్చితంగా మోడీజీ గారికి, మన దేవుడు వంటి నాయకుడికి ఆయనకు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ యాత్ర కొనసాగించాను. అనునిత్యం ఎక్కడ చూసినా గోమాత హత్యలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏదైతే మనం గోమాతను మనం పూజ చేసుకుంటామో అదేవిధంగా వాళ్ళు ఒక తల నరుకుంటుంటే మనం కాళ్ళకు మాత్రం పూజ చేసుకొని వెనకాల కాళ్ళకు పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అలా చేయడం మనం చాలా తప్పు. కాబట్టి మన హిందువులు అందరిలో ఐక్యత రావాలి. ఐక్యత వస్తేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. మన గోమాతను జాతీయ ప్రాణిగా మనం చూసుకోగలుగుతాం. అయోధ్య మందిరం ఏ విధంగా అయితే రాముల వారి స్వామి గుడి మనం ఏ విధంగా అయితే నిర్మించుకోగలుగుతున్నామో అందరిలో ఏకమై స్పందన వచ్చింది కాబట్టి గట్టిగా మనం నిర్మించుకున్నాం కాబట్టి నిర్మించుకోగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మన హిందువులు అందరిలో ఐక్యత వస్తేనే మనం గోమాతను జాతీయ ప్రాణిగా మనం చూసుకోగలుగుతాం. ఖచ్చితంగా నా ఆవేదన, నా స్పందన మోడీజీ గారికి ఆయన పాదాల చెంతకు చేరే వరకే నేను ఇక్కడే ఉంటాను. ఆయనకు ఖచ్చితంగా నా స్పందన ఆయనకు తెలియజేయాల్సిందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఆయనకు నా ఆవేదన తెలియజేసి మన గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి నా ఉద్యమం ఇంతవరకు ఆగదు. మన జాతీయ ప్రాణిగా ఎప్పుడైతే ప్రకటిస్తారో అంతవరకు నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క హిందువులన్న స్పందన అనేది రావాలి, ఐక్యత రావాలి. పోరాటం చేసే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఖచ్చితంగా మన జాతీయ ప్రాణిగా మన గోమాతను మనం నిర్మించుకోగలగాలి. ఖచ్చితంగా ఇదే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హిందువుల్లో స్పందన రావాలి. జై జై భారత్ మాతాకి జై, జై మోడీజీ గారు, జై గోమాత, జై శ్రీరామ్.